हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल अत्तचेति वंट। मुंदुगा अंदर की कूडा विनायक चवती शुभाकांक्षलु। सो मनं ईसारी विनायक चवती की एको फ्रेंडली विनायकुडिनी एला तयारु चेसुकोवालो ई रोज मनं ई वीडियोलो चूसेद्दां। मुंदुगा मनं ओक बौल तीसुकोनी दांट्लोकी ओक पावु कप्पु वरकु मैदा पिंडी, अलागे ओक पावु कप्पु वरकु पसुपु, अलागे 1 टेबल स्पून वरकु कूडा पौडर शुगर नी याड चेसुकोनी इवन्नी कूडा मनकी बागा कलिसेलागा मन स्पून तो बागा मिक्स चेसुकोवाली। मनकी मिक्सिंग मोत्तं कूडा ई वैट कलर अनेदि एक्कडा कूडा स्पेसिफिक गा कनिपिंचकुंडा मन मोत्तं कूडा बागा मिक्स चेसुकोवाली। ई विधंगा मनं मिक्स चेसुकुन्न दांट्लोकी ओक 100 ml वरकु मनं पालनि तीसुकुन्नां कदा, ई पालनि कोंचें कोंचें याड चेसुकुंटू मनं मोत्तानि कूडा बागा कलिसेलागा कलुपुकोवाली। ఈ పాలన్నీ కూడా మనం ఒకటేసారి మిక్స్ చేసుకొని కలుపుకోకూడదు। ఇలా మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల మనకి ఈ పిండి ముద్ద అనేది కూడా బాగా కలుస్తుంది। సో మనం ఈ విధంగా మొత్తాన్ని కూడా చేత్తో చపాతి పిండిలాగా కలుపుకోవాలి। సో ఇది మనకి బాగా థిక్గా ఉండాలి, థిన్గా ఉండాలి, అలాని జారేలా కాకుండా ఉండాలి। ఇలాగా చపాతి పిండిలాగా మనం ఈ పిండి ముద్దని కలుపుకోవాలి। సో చూసారా, మనకి ఇలా టచ్ చేస్తే మనకి ఇలాగా గాటు పడేలాగా ఈ విధంగా ఉండాలి। సో దీన్ని మనం చిన్న చిన్న ముద్దల్లాగా మనం ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి। సో మనకి పెద్ద ముద్ద వచ్చేసి స్టమక్ కి అంటే పొట్ట, అలాగే దాని తర్వాత ముద్ద వచ్చేసి బేస్ కి, అలాగే ఒకటి తలకి, అలాగే కాళ్ళు, అలాగే చేతులు, అలాగే రెండు చెవులు। ఈ విధంగా మనం అన్ని బాల్స్ ని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం స్టమక్ కన్నా కొంచెం చిన్నగా ఉన్న పిండి ముద్ద ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా ఓవల్ షేప్ లో మనం ఈ విధంగా షేప్ చేసుకోవాలి। తర్వాత ఇది మనకి బేస్ లాగా యూస్ అవుతుంది। తర్వాత మనం దానికన్నా ఇంకొంచెం పెద్దగా ఉంది కదా ఫస్ట్ తీసుకున్న ముద్ద వచ్చేసి మనకి ఈ విధంగా స్టమక్ లాగా యూస్ అవుతుంది। సో దీన్ని మనం దీనిపైన అటాచ్ చేసి అలాగే మనం పాలు లేకపోతే వాటర్ ఏదైనా సరే మనం దగ్గరలో పెట్టుకొని ఈ విధంగా రెండు కూడా బాగా అటాచ్ చేయేలాగా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల ఇది మనకి ఆరిపోయినా కూడా మనకి బ్రేక్ అవుతుంది అన్న ప్రాబ్లం అనేది ఉండదు। సో ఈ విధంగా మనం స్ట్రాంగ్ గా ఉండేలాగా చేసుకోవాలి। ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి। మనం ఒక చిన్న ముద్దం తీసుకొని ఈ విధంగా మన అరచేతులు రోల్ చేసుకొని ఈ విధంగా మనం పొట్ట భాగాన్ని పెట్టాం కదా, అలాగే దీన్ని కూడా మనం దానికి అటాచ్ చేసుకోవాలి। సో ఇది మనం వాటర్ తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల ఇది మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది। సో ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు వాటర్ కాని లేకపోతే పాలన్ కాని యూస్ చేసుకోవాలి। మనం ఈ రౌండ్ బాల్స్ అనేది చేసుకునేటప్పుడే క్రాక్స్ అనేవి లేకుండా నీట్ గా మనం వీటిని రోల్ చేసుకుంటే మనకి ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది। సో ఇప్పుడు మనకి ఈ వినాయకుడికి రెండు కాళ్ళు అనేవి కూడా మనకి రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు మనం ఈ వినాయకుడికి చేతుల్ని కూడా ఈ విధంగానే మనం రెడీ చేసుకుందాం। ఇంకో చిన్న ముద్దని తీసుకొని మనం రెండు అరచేతుల మధ్య రోల్ చేసుకున్న తర్వాత వాటిని కూడా అదే విధంగా మనం యాడ్ చేసుకోవాలి। తర్వాత మనం రౌండ్ గా ఉండే ఒక బాల్ని తీసుకొని వినాయకుడికి తల భాగంలో మనం అమర్చుకోవాలి। అమర్చుకున్న తర్వాత దీనికి బ్యాక్ సైడ్ మాత్రం మనం ఎక్కువ వాటర్ అలాగే లేకపోతే పాలన్ కాని ఈ విధంగా తీసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిసేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి। సో చూసారు కదా, మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఆరిపోయినా కూడా మనకి క్రాక్స్ అనేవి కాని రాకుండా ఉంటాయి। సో మనం ఇలాగా లెగ్స్ ని నీట్ గా మనం దీనికి అటాచ్ చేసుకోవాలి। తర్వాత మనం దాంట్లో నుంచి ఒక చిన్న ముద్దని తీసుకొని మనం ఇప్పుడు హ్యాండ్ ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। సో ఈ విధంగా మనం రోల్ చేసుకున్న తర్వాత మనం వేలుతో బొటని వేలుతో ఇలా నొక్కినట్లయితే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది। సో మనం ఉండ్రాలు కాని అలా ఏమైనా పట్టుకోవడానికి ఇలాగ మనం హ్యాండ్ అనేది ఈ షేప్ లో ఇచ్చుకుంటే బాగుంటుంది। అలాగే మనం ఇంకో చిన్న బాల్ ని తీసుకొని ఇదే విధంగా రోల్ చేసుకున్న తర్వాత దాన్ని మనం కొంచెం పైకి టర్న్ చేసుకుంటే మనకి నీట్ గా కనిపిస్తుంది। సో ఇలా ఈ విధంగా మనం ఎలా కావాలంటే అలాగా మనం ఈ షేప్స్ అన్నిటిని మనమే మన చేతులతో మనం చేసుకోవచ్చు।
మన ఇలాగ ప్రతి పార్ట్ని కూడా మనం యాడ్ చేసేటప్పుడు ఇలా వాటర్ని కానీ లేకపోతే పాలను కానీ తడి చేసుకొని పెట్టుకోవడం వల్ల ఇది మనకి ఊడిపోకుండా ఉంటుంది. సో మనకి స్ట్రాంగ్ బాండింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో చూసారు కదా మనకి ఇప్పుడే ఆల్మోస్ట్ మనకి షేప్ అనేది వచ్చినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఇంకొక ఉండని తీసుకొని దీన్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని తొండడానికి యూజ్ చేసుకుంటాము. సో మనం చివరిలో దీన్ని కొంచెం సన్నగా చేయడం వల్ల ఇది మనకి తొండంలాగా బాగా ఉపయోగపడుతుంది. సో మనం దీన్ని తలకి ఇలాగా అప్లై చేసుకొని దీన్ని కూడా వాటర్తో మొత్తం కూడా బాగా కలిసేలాగా దీన్ని అప్లై చేసుకుంటాం. తొండాన్ని మనం ఎడం చేతి వైపుగా ఈ విధంగా మనం కొంచెం టర్న్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పూజకి ఏదన్నా మనం ఏదైనా పూజ మొదలుపెట్టేటప్పుడు మనం వినాయకుడిని పూజిస్తాం కదా, ప్రతి దాంట్లో కూడా మనం వినాయకుడి పూజ లేకుండా మనం ఏ పూజ కూడా చెయ్యం. ఆ టైంలో కూడా మనం ఇలాగా ఇంట్లోనే వినాయకుడిని ఇలా రెడీ చేసుకొని మనం పూజించుకుంటే మనకి బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. సో మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను చిన్న చిన్న ఉండలుగా తీసుకున్నాను కదా, వాటిలో ఒక చిన్న బాల్ని తీసుకొని ఈ విధంగా ఇయర్ని యాడ్ చేశాను. అలాగే రెండో బాల్ని కూడా ఈ విధంగా వేల్తో నొక్కుని దీన్ని కూడా ఇంకొక ఇయర్ లాగా రెడీ చేసుకొని దీనికి అటాచ్ చేశాను. మనం గణేశునికి పూజ చేసిన తర్వాత నిమజ్జనం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ టైంలో మనం బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు కాబట్టి మన ఇంట్లో నుంచి మన గేట్ దాటిన తర్వాత మనం ఒక పెద్దగా ఉండే ఒక కుండలో కానీ లేకపోతే ఒక నీళ్లు ఉంచిన ఒక గాబులో కానీ దాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు. దాన్ని మొత్తాన్ని కూడా కలిపేసి ఆ వాటర్ని మన ఇంట్లో మొత్తాన్ని చల్లుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మీద, అలాగే మన పెరట్లో ఉండే చెట్లలో, అలాగే మన వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ వాటర్ ట్యాంక్లో కూడా ఈ నీళ్ళని మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల కూడా మనకి మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. సో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇంకో చిన్న ముద్దను తీసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. అప్పుడు కొంచెం హైట్ వస్తుంది, అలాగే ఒక కిరీటంలాగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఈ స్టెప్లో ఈ విధంగా చిన్న చిన్న ఉండల్ని తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. సో ఇలాగ ఇంకో బుల్లి ఉండని తీసుకొని కూడా దీన్ని ఈ విధంగా బ్రష్ చేసి ఈ విధంగా దీన్ని కూడా పైన యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా మనకి లుక్ అయితే ఎంత బాగొచ్చిందో. ఎప్పుడు కూడా మన చేతితో మనం చేసుకునేది మనకి ఎక్కువ కూడా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అది చేసేటప్పటి నుంచి మనం ఆ ప్రాసెస్ మొత్తం కూడా మనకి బాగా ఇష్టంగా ఉంటుంది. ఈ విధంగా మనం మనకి నచ్చిన షేప్లో మనకి వచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటే వినాయకుడు అనేది చాలా బాగుంటారు. సో ఈ విధంగా ఇప్పుడు మనం మూషికను కూడా మనం రెడీ చేసుకుందాం. సో ఇలాగ చిన్న బౌల్ని తీసుకొని దాన్ని ఒకవైపు కొంచెం కోసుగా మనం మూతి వైపు ఉంచామంటే మనకి మూషికం కూడా రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా, ఇదిగో ఈ విధంగా ఇక్కడ నేను చూపించినట్లుగా అనాలి. దీనికి మనం చిన్న కొంచెం పిండి ముద్దను తీసుకొని దాన్ని పొడవుగా చేసుకొని ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మూషికం కూడా రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా మనకి ఎంత ముద్దుగా కనిపిస్తుందో. తర్వాత నేను ఇక్కడ వినాయకుడికి కానీ మూషకానికి కానీ కళ్ళను పెట్టుకోవడానికి నేను మినప్పప్పుని యూజ్ చేసుకున్నాను. సో మీరు పొట్టున్న పప్పు అయితే మీరు ఇలాగ కాటుకలో డిప్ చేసే అవసరం ఉండదు, మీరు డైరెక్ట్గా దాన్ని గుచ్చితే సరిపోతుంది. సో ఇక్కడ నాయి పొట్టు లేనివి కాబట్టి నేను ఈ విధంగా కాటుకలో డిప్ చేశాను. సో మీరు దీని బదులు మిరియాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు బొజ్జగన్పై అనేది రెడీ అయిపోయాడు. సో మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మనకి లుక్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో ఈ విధంగా నేను కళ్ళను కూడా స్టిక్ చేస్తున్నాను.
ఈ విధంగా మనం మూషకానికి అలాగే వినాయకుడికి కూడా ఈ విధంగా మనం కళ్ళను అనేది సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ లుకింగ్ కోసం నెయిర్ పాలిష్ని యూజ్ చేశాను. సో మీరు దీన్ని స్కిప్ చేసుకొని మీకు నచ్చినట్లుగా మీరు రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా దాంట్లో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో మనకి దాని మీద ఇష్టం కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం దాన్ని పాడవకుండా నీట్గా కూడా చేసుకో ఉంటాం. తర్వాత ఇక్కడ ఒక కాటన్ దారం తీసుకొని నేను దీన్ని ఒక మూడు పోగుల్లాగా తీసుకొని ఈ విధంగా జంజన్లాగా దేవుడికి వేశాను. సో మీరు ఈ కాటన్ ప్లేస్లో మైదా పిండితో తీసుకున్నారు కదా ఇందాక చిన్న బౌల్ అనేది, దాన్ని ఇలా సన్న థ్రెడ్లాగా కూడా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా జంజల్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను దీన్ని లుక్ కోసం కొంచెం నెయిర్ పాలిష్ అనేది గాజుల్లాగా అలాగా చవలే కమ్మల్లాగా ఇలా యూజ్ చేద్దామని అనుకున్నాను. సో మీరు నచ్చితే ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు అలాగే ఉంచుకున్నా కూడా మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఇక్కడ దేవుడు బొట్టు కోసం మనకి కలర్స్ ఉంటాయి కదా బొట్లు, ఆ విధంగా నేను ఈ కలర్ బొట్ని యూజ్ చేశాను. సో మీరు ఈ కలర్ బొట్టు మీ దగ్గర లేనట్లయితే మీరు ఈ ప్లేస్లో మైదా పిండి ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్లో తడిపితే మనకి ఈ విధంగానే వస్తుంది. సో మనం ఆ విధంగా కూడా మనం దేవుడికి బొట్లు అనేది అలంకరించుకోవచ్చు. సో చూసారా చాలా ఈజీగా తక్కువ టైంలోనే నాకు గణేశుడు అలాగే ఉండ్రాళ్ళు అలాగే మూషకం ఈ మూడు కూడా నాకు బాగా రెడీ అయ్యాయి. సో ఇంకా డెకరేషన్ అనేది మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. సో నేనైతే ఈ విధంగా పూల మధ్యలో ఈకో ఫ్రెండ్లీ గణేష్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఎర్ర మందార పూలతో కానీ లేకపోతే ఎర్ర గన్నేరు పూలతో కానీ వినాయకుడిని మనం పూజించినట్లయితే మనకి మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఎక్కువ అన్ని ఏ పని మొదలుపెట్టినప్పుడైనా సరే మనం వినాయకుడినే అందరూ కూడా ఫస్ట్ పూజ వినాయకుడికి చేస్తారు. ఎందుకంటే అన్ని విఘ్నాలను తొలగించేది వినాయకుడు అని చెప్పి మనకి ఫస్ట్ నుంచి కూడా అందరు నమ్ముతుంటారు కాబట్టి.